మంతపాటి ఆ రోజు కరసేపుల్లో పార్టిసిపేట్ చేసినటువంటి సత్యమూర్తి గారు కూడా మంతపాటి లైవ్లో ఉన్నారు, భారతీయ జనతా పార్టీ నాయకులు. సత్యమూర్తి గారు, ఆ రోజు మీరు పార్టిసిపేట్ చేసిన సందర్భంలో ఆ రోజు ఎదురైనటువంటి ఆటుపోట్లు, ఆ రోజు ఎదురైనటువంటి సవాళ్లు, ఆ రోజు వచ్చినటువంటి అనేక రకాలైనటువంటి రిస్ట్రిక్షన్స్, వాటన్నింటినీ దాటుకుని ఈ రోజున రామ మందిర నిర్మాణానికి నాంది ప్రస్తావన జరగబోతోంది, ప్రధాని నరేంద్ర మోదీగా మరి కాసేపట్లో భూమి పూజ జరగబోతోంది, ఏం చెప్తారు ఈ సందర్భంలో? ముందుగా జై శ్రీరామ్ అండి, అందరికీ కూడా నమస్కారాలు. ఇది చాలా జన్మజన్మల అదృష్టం మురళి గారు, ఎందుకంటే ఎందరో మహానుభావులు, ఇందాక సత్యవాణి గారు చెప్పారు ఆవిడ అపర దుర్గా అనేవాళ్ళం అప్పట్లో. ఇప్పుడు ఇంకా కొంతమందిని మనం స్మరించుకోవాల్సి ఉందండి. వారిలో ప్రముఖంగా కొటారి బ్రదర్స్ రామ్ కొటారి, అలా కొటారి బ్రదర్స్ ఇద్దరు కూడా ఆ రోజున కాల్పుల్లో అమరులయ్యారు. వాళ్ళు బెంగాల్కి చెందినటువంటి ఇద్దరు నవయువకులు. ములాయం సింగ్ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది ఆ రోజున హిందువుల మీద కాల్పులు జరిపినందుకు. అలాగే 1528 అంటే 492 సంవత్సరాల క్రితం ఏదైతే మందిరం అక్కడ కూల్చబడి బాబర్ అనేటువంటి ఆక్రమణదారుడు మొఘల్ చక్రవర్తి చిహ్నంగా, బానిసత్వానికి చిహ్నంగా కట్టినటువంటి ఒక కట్టడం, ఈ రోజున అక్కడ ఒక భవ్య మందిర నిర్మాణం అనేది ప్రతి భారతీయుడి యొక్క కళ. ఇది భారతీయుల విజయం అండి, ఇది హిందువులకు సంబంధించింది కాదు. రాముడు అనే శ్రీరాముడు, భారతీయుడు రెండు కూడా విడదీయలేనటువంటి, ఎందుకంటే ఆయన మన యొక్క మర్యాద పురుషోత్తముడు, మన యొక్క సింబల్ ఆయన. కాబట్టి అటువంటి శ్రీరాముడికి ఈరోజు అక్కడ భవ్యమైన మందిరం నిర్మాణం చేయడం, అది కూడా ఇంత శాంతియుత వాతావరణంలో జరగడం అనేది చాలా ఆనందంగా ఉంది మురళి గారు. సచివాడి గారు కూడా అదే విషయం గురించి ఆల్రెడీ ఎందుకంటే ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో సచిమూర్తి గారు చెప్పండి. అదే అదే ఇంకొక తెలుగు ఆయన మనం లక్ష్మణ యతీంద్రులు, లక్ష్మణ యతీంద్రులు వారిని మనం కూడా గుర్తుపెట్టుకోవాలండి. ఆ వయసులో ఆయన ఎన్నో కష్టాలు ఓర్చి వాళ్ళు అనేక కిలోమీటర్లు కాలినడకన, సరే మేమంటే ఏవో క్యాబ్లు ట్యాక్సీలు తీసుకుని నేను అయోధ్య వెళ్ళాను, నేను మా మిత్రుడు, కానీ వాళ్ళు ఆ రోజున రైలు పట్టాలు వెంబడి నడిచి అనేక లక్షల మంది కరసేవకులు ఆ రోజున అయోధ్య చేరుకున్నారు. అవన్నీ కూడా ప్రతి ఒక్క వ్యక్తి యొక్క కూడా ఒక వీరగాథ కిందే చెప్పుకోవాలి మనం. రైట్, అదే విషయానికి సంబంధించి మనతోపాటు సచివాణి గారు కూడా లైవ్లో కంటే. సచివాణి గారు, అసలు రామ మందిర నిర్మాణం అయోధ్యలోనే ఎందుకు నిర్మించాలి? వాడవాడలా ఊరు ఊరిన ఇప్పటికే రామ మందిరాలు ఉన్నాయి కదా, ఇక్కడ మాత్రమే ఎందుకు నిర్మించాలి? ఇక్కడ మాత్రమే ఈ ఇక్కడ ఉన్నటువంటి ఈ రామ మందిరానికి మాత్రమే అంతటి ప్రాశస్యం ఎందుకు? అంటే ఒకసారి ఆ చరిత్రని, అప్పుడు ఉన్నటువంటి నేపథ్యాన్ని, ఈ మర్యాద పురుషోత్తం రామకి, రాముడికి అక్కడ ఒక ఆలయాన్ని నిర్మించాల్సినటువంటి ఆవశ్యకతను గురించి చెప్పండి, ఏం చెప్తారు? ఇప్పుడు శరీరానికి గుండె ఇక్కడే ఉండాలని, ఇక్కడే ఎందుకు ఉండాలని అడిగితే ఎలా ఉంటుందో ఇది అంతే. ఇప్పుడు శరీరానికి గుండె ఎలాంటిదో, ఈ భారతదేశం అనేటటువంటి దేశానికి కూడా, ఈ ఆత్మకు కూడా ఒక కేంద్రం రాముడు యొక్క ఆలయం. ఎందుకంటే రాముడు అక్కడే జన్మించాడనేది మన అందరి విశ్వాసం, అది నిరూపించబడింది కూడా. ఎందుకంటే ఇప్పుడు చూడండి, మన ఇంటికి సబ్స్టేషన్ నుంచి కరెంటు ప్రసారం అవుతుంది. ఆ సబ్స్టేషన్కి ఎక్కడి నుంచి ప్రసారం అవుతుంది? పెద్ద స్టేషన్ నుంచి ప్రసారం అవుతుంది. అది సూపర్ థర్మల్ పవర్ స్టేషన్. అలాగే ఇక్కడ కట్టుకున్నటువంటి ఆలయం, కట్టుకోబోతున్న ఆలయం కూడా సూపర్ థర్మల్ పవర్ స్టేషన్. అక్కడ నుండి ఆ ధార్మిక ప్రసారం మిగతా సబ్ స్టేషన్స్కి అందుతూ ఉంటే, అప్పుడు మానవాళి రాముడు నడిచినటువంటి ధర్మంలో నడవడానికి, ఎందుకంటే ఆలయం అంటేనే మానస వికాసానికి కావలసినటువంటి శిక్షణను పొందడానికి, మానవ వికాసానికి, మనసుకు వికాసం కలిగించుకోవడానికి, మన పంచకోశాలను కూడా పరిశుభ్రం చేసుకోవడానికి కదండి ఆలయం అనేది. ఎందుకు ఎవరిదైనా ఒక మహాత్ముడి విగ్రహం ఎందుకు పెట్టుకుంటున్నాం? వాళ్ళ నుండి స్ఫూర్తిని పొందడానికి. రామాయాలయాలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా, వెంకటేశ్వర స్వామి ఆలయాలు దేశమంతా చాలా చోట్ల ఉన్నాయి, కానీ తిరుపతి దేవస్థానానికి ఎందుకు ప్రాధాన్యతనిస్తున్నాం? అలాగే రామచంద్రుడి ఆలయానికి కూడా అక్కడ ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉన్నది. అది దేశానికి, అది అయోధ్య, అక్కడ పుట్టినటువంటి వాడు కాబట్టి అదే రామ మందిరం అక్కడ కట్టుకుంటే మన ఉనికికి, మన అస్తిత్వానికి చిహ్నంగా భావిస్తున్నాం, మన ఆత్మగౌరవానికి చిహ్నంగా భావిస్తున్నాం. ఇందాక సోదరులు చెప్పినట్టుగా ఇది కేవలం ఒక్క భారతదేశానికి పరిమితం కాదండి. 11,000 సంవత్సరాలు శ్రీరామచంద్రుడు జగత్తునే పరిపాలించాడు. ఇప్పటికీ అనేక చోట్ల, ఇండోనేషియా దగ్గర నుంచి, అనేక బాలీ దగ్గర నుంచి, అనేక దేశాలలో రాముడి చిహ్నాలు ఉన్నాయి. అనేక రకాల దేశాలు ఇప్పటికీ రాముడిని ఆరాధిస్తున్నారు. రామశశి 1, రామశశి 2, రామశశి 3, ఇప్పుడు కూడా కింగ్స్కి పేర్లు ఉన్నాయి. కాబట్టి రాముడు కేవలం ఒక్క భారతదేశానికి మాత్రమే పరిమితం కాలేదు. ఎందుకంటే ఆర్యావర్తం అనే పుణ్యభూమిలోనే దేవతలందరూ అవతరించారు. అది నియతి.
ఇక్కడే అవతరించారు, ఎక్కడ కూడా అవతార మూర్తులు భారతదేశంలో తప్ప ఇంకెక్కడ అవతరించలేదు అంటే ఇది ఈ దేశాన్ని ఎంచుకున్నారు దేవతలు. కావలసినటువంటివన్నీ ఈ దేశంలో ఉన్నాయి కాబట్టి అందుకని రామ మందిరం అక్కడే కట్టుకోవాలి. ఇందాక నేను చెప్పినట్టుగా ఇది మందిరాన్ని కేవలం ఒక ఇటుకలతో కట్టుకున్న మందిరంగా భావించకుండా ఈరోజు మనం ప్రతిష్టాపన చేసుకుంటున్నది పోగొట్టుకున్నటువంటి మన మానవీయ విలువలని, పోగొట్టుకున్నటువంటి శీల సంపదని, పోగొట్టుకున్నటువంటి గుణ సంపదని మళ్ళీ పుణికిపుచ్చుకోవడం కోసమని చెప్పి ఇవాళ మనం అది పునఃప్రతిష్ట చేసుకుంటున్నామనే భావన ప్రతి భారతీయుడిలోనూ పాదుకొలపాలి. ఆ రోజున శ్రీరామచంద్రుడి యొక్క పాదుకలను తీసుకుని భరతుడు ఏ విధంగా అయితే సింహాసనం మీద పెట్టి అన్నా నీ పాదుకలు ఇస్తే నేను అక్కడ పాదుకొలుపుకుంటానన్నట్టుగానే ఈ రోజున మనందరం కూడా భావించవలసింది ఏమిటంటే ఆ రోజున భరతుడికి ఏ ప్రభుధర్మాలనైతే శ్రీరామచంద్రుడు చెప్పాడో ఏమని చెప్పాడు, తల్లిదండ్రులను పూజిస్తున్నావా, వాళ్ళ తల్లిదండ్రులను పూజించడం లేదు మనం, గురువులను ఆరాధిస్తున్నావా, గురువులని పూజించడం లేదు మనం, కాబట్టి పన్నులు బాగా విధిస్తున్నావా అని అడుగుతాడు. అట్లా పన్నులు ఎక్కువగా విధించు, మాకు ప్రజలు ఏ విధంగా పాలించాలి, చోరచర్య ఏ విధంగా చేయాలి, అంతర్గత సమావేశాలను బహిర్గతం కాకుండా ఎలా కాపాడుకోవాలి, వాళ్ళు బయటికి ఊరికే వచ్చేస్తున్నాయి, ఏది బహిర్గతం అయిపోతున్నాయి అంతర్గత సమావేశాలు కూడా, మరి ఈ విధంగా మంత్రులను ఎటువంటి వాళ్ళని మంత్రులను నియమిస్తున్నావు, పరేంగిత జ్ఞానులు పండితులు సూర్యులను మాత్రమే నువ్వు మంత్రులుగా నియమిస్తున్నావా, ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నావా అని అడుగుతాడు చూడండి ప్రభుధర్మాలని. ఆ విధమైనటువంటి ప్రభుధర్మాలను పాటించినప్పుడే ఈ రామ మందిర నిర్మాణం ఒక అర్థవంతమవుతుంది, అప్పుడు మాత్రమే దీన్ని నిర్మించుకున్నందుకు మనందరికీ కూడా తృప్తి కలుగుతుంది. కాబట్టి ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని శ్రీకృష్ణుడు చెప్పినట్టుగా ఇవాళ ధర్మ సంస్థాపనకి పునాదులు వేసుకుంటున్నామనే భావన ప్రతి పౌరుడిలోనూ కూడా రావాలి. ఇవాళ ప్రపంచం అంతా భారతదేశం వైపుకు చూస్తున్నటువంటి సమయం ఇది. కాబట్టి భారతదేశం ఎంతోమందికి గురుత్వాన్ని వహించింది, విశ్వగురుస్థానంలో ఉంది, మళ్ళీ తిరిగి విశ్వగురుస్థానంలో భారతమాత నిలబడబోతోంది, కాబట్టి ఆ భారతమాత సింహాసనాన్ని అధిష్ఠించబోతోందని ఆనాడు స్వామి వివేకానంద చెప్పాడు. అలాగే అబ్దుల్ కలాంజీని కూడా ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి మనం. కాబట్టి ఇటువంటి మహనీయులందరూ కన్న కలలన్నీ కూడా సాకారం కాబోతున్నాయని సంతోషం వ్యక్తం చేస్తూ ఆ సంతోషం కాసేపటితోనే మనం ఉంచుకోకుండా అది చిరకాలము ఉండేటట్టుగా ప్రతి పౌరుడు కూడా తనని తాను తడుము చూసుకుని ఇప్పటి వరకు ఈ నాటుపోట్లు గురవడానికి తానే కారణం మన అలసత్వము, మన జడత్వము, మన స్వార్థము వీటన్నిటికీ కూడా కారణాలయ్యనే సత్యాన్ని మనం గ్రహించాలి. కాబట్టి రామ మందిరం అక్కడే కట్టుకోవాలి, అది సూపర్ థర్మల్ పవర్ స్టేషన్. ఎందుకంటే ప్రతి ఒక్క ఇంటి నుంచి ఇటుక వెళ్ళింది ఆ రోజున, ప్రతి ఒక్క ఇటుక, ఎందుకంటే ఇది భారతీయుల యొక్క మానస మందిరంగా నిర్మించుకుంటున్నాం ఇవాళ. కాబట్టి ఇది భారతీయుల యొక్క మానస మందిరంగా మనం భావించాల్సినటువంటి అవసరం ఉంది మురళీ గారు. అంటే ఈ సందర్భంలో రాముడు జీవితమే ఒక ఆదర్శం అంటారు. రాముడు ఒక మంచి మిత్రుడు, రాముడు ఒక మంచి కుమారుడు, రాముడు ఒక మంచి భర్త, రాముడు ఒక మంచి స్నేహితుడు, రాముడు ఒక మంచి అన్న. ఈ రకంగా చూసుకుంటే మంచి అన్నదానికి ఒక నిర్వచనం, ఏ రకంగా ఉండాలి అంటే రాముడిలా ఉండాలి అని చెప్తారు, అది ఏ రూపంలో అయినా సరే. మరి అటువంటి రాముడికి ఈ రోజున ఒక మందిరాన్ని మనం నిర్మించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలో అసలు మర్యాద పురుషోత్తం రామని ఈరోజు మనం ఎందుకు కీర్తించుకుంటున్నాము, ఆయన గుణగణాల గురించి అంటే ఏం చెప్తారు అంటే ఆయన పూర్వభాష అందరితోనూ కూడా తానే ముందుగా పలకరించి చిన్నవాడు పెద్దవాడిని తేడా లేకుండా నమస్కరించేవాడు. గుహుడు దగ్గర నుంచి మీరు ఒక్కొక్కరిని కనుక కథలో కనుక రామాయణంలో కనుక చూస్తే ప్రతి ఒక్కరిని ఆదరించాడు, ఎక్కువ తక్కువలు ఎక్కడ ఆయన పాటించలేదండి. పైగా కేవలం మంచితనం మాత్రమే పనికిరాదు, డైనమిజం ఉండాలి. గుడ్నెస్ ప్లస్ డైనమిజం ఈజ్ ఈక్వల్ టు రామ. కేవలం ఈవిల్ డైనమిజం ఈజ్ రామణాసురుడు. కాబట్టి